సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ చేస్తున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని గ్రామ ఉప సర్పంచ్, MD5, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు, సిబ్బంది, సర్పంచ్ తమ ఇష్టరాజ్యంగా వ్యవహరించడం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని, ఇదంతా కూడా అధికారులు పంచాయతీ కార్యాలయంలో రికార్డులను మాయం చేశారని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ తమకు తెలపకుండానే తమ ఇష్టరాజ్యంగా వ్యవహరించడంతో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని, అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. కానీ అధికారులు మాత్రం నోటీసుల పేరుతో గ్రామ పంచాయతీల పరిధిలో నడుస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వకుండా, వాటికి ముందుగా పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే వారు కూడా నష్టపోరని వారు తెలిపారు. ఏది ఏమైనా కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి అక్రమాలపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామంలో ప్రజలకు మంచినీరు అందించాలని కోరుతున్నామని కోరారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు శ్రీకాంత్, దొంతి అశోక్, బండి సంతోష్, మణిమ్మ, విజయ, బాకీ లక్ష్మి, MD గౌస్ పాల్గొన్నారు. నేను నాలుగో వార్డు నెంబర్ని ఉచితంగా నీళ్ళు ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు అవి ఆల్రెడీ మనకు డొనేట్ చేసారు. ఇక్కడ బేచల్ వాళ్ళు జోగిరెడ్డి అని అవి లేవండి, ఇచ్చిరంటే ఒక 15 రోజులు ఇచ్చారు, లేదో మళ్ళీ మిగతా మామూలుగానే పురుగులు, సన్న సన్న పురుగులు వచ్చేసినాయి అంట, ఇక మళ్ళీ పైసలు పెట్టేసుకుని మంచి. తర్వాత మామూలుగా వేరే నీళ్ళు ఏమున్నాయంటే బట్టలు ఉతుకోవడానికి, గేదెలు తాగడానికి ఇచ్చిందంటే అవి ఊరికే పాడవడం, అడిగితే చేపిస్తున్నామంటారు, మళ్ళీ చేపించకపోవడం. ఇప్పటికీ ఖాళీ ఉన్నాయి అన్ని హౌజులు అండి అక్కడ. మీటింగ్లు అయినాయి మాకు తెలుసు, అయింది ఏమన్నా చెప్పాలి సార్? ఈ రెండు బాడీ మీటింగ్లు అయింది, ఒక గ్రామ సభ అయ్యింది. ఈ మమ్మల్ని తెలిసేది బాడీ మీటింగ్ 20 తీర్మానాల మీద 100 పైననే ఉంటాయి సార్. అన్నమ్మ సంతకాలు అయిపోయాయంటే కానీ రెండు తప్ప మేము వేరే దాంట్లో ఇన్వాల్వ్ లేము. మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోండి. నమస్కారం. మీరు వచ్చిన అందరికి, ప్రెస్ వాళ్ళకి, అన్నలకు, తమ్ముళ్ళకి అందరికీ, మా పాలక వర్గం అందరికీ నమస్కారాలు. మా కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయత్, అమీన్పూర్ మండల్, మెదక్ డిస్టిక్ జిల్లా, సంగారెడ్డి. అయితే మా కిష్టారెడ్డిపేటలో మొన్న నేను ఒక వాదన మీద చెప్పినండి, ఏమని మా వర్క్ తీర్మానాల గురించి సంబంధం లేదు, మాకు ఎటువంటి తీర్మానాల మీద మీకు చెక్ పవర్ ఉంది, కానీ దాంట్లో సంతకాలు మీ ఉండేవని చెప్పారు. సర్పంచ్ కానీ, సర్పంచ్ సాబ్ కానీ, ఈఓ కానీ, బిల్ కలెక్టర్ కానీ, అయితే దాంట్లో ఉన్నకున్న పర్వాలేదు. ఆఫీస్ ఫైల్ అయితే మీరు మెయింటైన్ చేయాలి కదా. మాకు 10 మంది మా పాలక వర్గం నమ్ముకొని ఉంది. దాంట్లో మీ బాధ్యత అన్ని రికార్డులు చూడాలి, చేయాలని చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు వీటిల మీద సంతకాలు లేవు, ఏమైనా ఉంటే గిట్ట మీరు పై లెవెల్లో పోయి అడగండి. సరే, మాకు సంతకాలు తీర్మానాల మీద లేదు, మేము ఒప్పుకుంటున్నాం. మా బాడీలో ఎటువంటి 2 మీటింగ్లు జరిగినాయండి, 24 తారీఖు, 6 నెల 2019. అయితే దాంట్లో మేము ఏం రాసాము, ఒక 10 తీర్మానాలు చేసాము. ఓ దుర్గానగరి కొన్ని వాస్తవాలు ఏమన్నా ఉంటే నేను అప్పుడు ఆ టైంలో అడగకుండా చేశాను, ప్రజల గురించి మేలు జరగాలని. జరిచినప్పుడు నేను వచ్చి మా మొత్తం మా పాలవర్గంకి, మా వార్డు మెంబర్స్ అందరికీ చెప్పాము. ఏమని, నేను అక్కడ ఇంత ఫలానా పన్ను వాళ్ళతో చేపించాను, ప్రజలకు బాగా ఇబ్బంది ఉండే. నేను అక్కడ దుర్గానగర్లో లైట్స్, ఎలక్ట్రికల్ పోల్స్, ఫార్మసీ రోడ్స్, ఇవన్నీ నేను చేశానండి. చేసిన తర్వాత వాళ్ళకు నేను వచ్చి చెప్పాను, ఇది సంగతి, మనం ప్రజలకు పని చేసినాం, మన ఇంటికి చేసుకుంది కాదంటే, సరే ఇది ఏది ఉన్నా ఈ పర్సన్కి చెప్పి చేసుకోవాలి, సరే అందరం చెప్పి చేసుకుంటామని చెప్పాను. చెప్పిన తర్వాత మిగతా తీర్మానాలు ఎలా ఎన్ని ఒకటే 24 తారీఖు, 6 నెల 2019లో మాకు అటు ఎటువంటి తెలివనే తెలివై దాదాపు నాకు బుక్లో ఉందండి. ఈ బుక్లో తెలిసిన కాడికి ఎంతుందంటే ఒక 87 పేజెస్ అండి. ఇన్ని గణం మేము చేయలేమండి. ఇందులో వాస్తవానికి కార్యదర్శి ఈఓ సాఫ్ సంతకం లేదు, ఈయన గిట చేసిందా లేదు తెలియదు. వాస్తవాలు చూడండి, వీడికి వచ్చి సంతకాలు ఇద్దరు లేవండి. చూడండి, ఈ 87 పేజీలో దాదాపు ఒక 30-40 సిగ్నేచర్స్ ఉండొచ్చు, మిగతా 50 సిగ్నేచర్స్ ఆఫీస్ ఫైల్ అయితే మెయింటైన్ చేయరా. చూడండి, వెళ్ళి
ఇలాంటిది ఒక్కటి లేవండి. ఇక చూసుకోకపోండి, ఇది రెండో పేజీ ఇదిగోండి. ఇస్తున్నారు, వాస్తవానికి మీరు మీతోలోకి అడగండి, వర్క్ కాంట్రాక్ట్ లైసెన్స్ ఉన్నాయా, జిఎస్టీలు ఉన్నాయా, ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి. ఒక తీర్మానం ఇచ్చారు 24 తారీఖు 6 నెలల, మళ్ళీ చూడండి బాగా ఇక్కడ చూడండి, ఏ దాని మీద గిట్ట డేట్ లేదండి, తీర్మానం కాంట్రాక్ట్ పేరు లేదండి. ఇది ఎవరి బాధ్యత అండి? సర్పంచ్ ఈవో సార్ బాధ్యత అండి. దాదాపు సుమారు ఇప్పుడు మా దాంట్లో నాకు అప్రాక్సిమేట్లీ నాకు రఫ్లీగా తెలిసింది అంటే ఒక 15 లక్షల దాకా పోవచ్చు అండి, 15-20 మా మేబీ 16 నుంచి 70 లాక్స్ అయితే టోటల్లో ఒక 18 to 90 లాక్స్ పంచాయతీలకి పోవడం జరిగింది. ఇవి ఎంబీల ప్రకారమే పెట్టమన్నారండి, నేను ఎంబీల ప్రకారమే పెట్టాను. నాకు అడగడం ఒకటే, మేము వర్క్ తీర్మానం ఇచ్చాను. నేను ఈ దాని ఎందుకు నాకు సంతకం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, ఈ వర్క్ మీద చెప్పాను, నాది వర్క్ మీద ఉండాలి కదా, తీర్మానం వర్క్ మీద ఉండాలి, చెక్ మీద ఉంటుంది ఎట్లా, ఇంట్లో ఉండదు ఎట్లా అని అడిగానండి. అడిగితే అది మీకు ఉండదు, మీకు కేవలం ఎంబీ ప్రకారం చెక్ ప్రకారమే పెట్టాలి, మీరు ఈ వీటిలో మీకు సంబంధం లేదు. లేదన్నప్పుడు మీరు అడగలేరు, డిపిఓ కానీ డిఎల్పిఓ కానీ ఎంపీడీఓ కానీ? తారీఖు దాకా మాకు ఎలక్షన్ కోడ్స్ అది రావడం వల్ల జరగడం వల్ల మాకు ఇవో పర్మనెంట్ లేకపోవడం వల్ల వేరే ఇవి పెట్టారు. అప్పుడు అది అమౌంట్ అంటే జరగలేదు. 24-6 తారీఖు నుంచి ఏదైతే ఎంపీలు రాశారో అది అడగడం జరిగింది. అయితే నాకు ఇట్లా అవగాహన పెద్దగా దాంట్లో ఇది ఇట్లా అంటే మనం ఏమనుకుంటున్నామంటే సర్పంచ్ సార్ పెడుతుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ హ్యాండ్ పెడుతున్నా కదా, ఎవరికైనా అట్లా ప్రాబ్లం కాకుండా ఉంటుంది, 10 మంది ఉన్నాం మేము, వీళ్ళన్నీ రాసుకుంటారని మేము అనుకోలేదు. అయితే మొన్న దాంట్లో ఏం జరిగిందంటే కొత్త ఎంపీఓ సాబ్ వచ్చింది సంతోష్ సార్, అయితే నేను మళ్ళీ పోయి అడిగానండి, సార్ ఇది మాకు వాస్తవానికి ఇది తీర్మానాలకు ఇట్లా కొంచెం నాకు గడబడి కనిపిస్తుంది, ఆ రామకృష్ణ అనే ఈఓ సాబ్కి ఛార్జ్ ఇస్తలేదు, ఇది వాస్తవాలకు నాకు ఈ వర్క్ తీర్మానం మీద సిగ్నేచర్ ఉంటుందా ఉండదా అంటే లేదు లేదు, ఏ దాంట్లో అయినా పెట్టించుకుంటే బాగుంటుంది ఉంటుందని చెప్పారండి. దాని తర్వాత ఇది వచ్చిన తర్వాత నేను జిరాక్స్ నాకు అన్నారు వాళ్ళు, ఈఓ సాబ్ కానీ సర్పంచ్ సాబ్ కానీ ఏమైనా ఉంటే జిరాక్స్ తీసి పెట్టుకోవచ్చాను, ఎందుకంటే నాకు సిగ్నేచర్ ఉందని బ్యాంక్కి తీసి పెట్టుకున్నాను నేను, అన్నీ కేవలం అన్ని జిరాక్స్ అన్ని తీసి పెట్టుకున్నాను, ఈ దాంట్లో ఉన్నదండి అంతా. అయితే అప్పుడు అడిగాను దీని గురించి, ఈ దాంట్లో అడిగిన తర్వాత ఇవన్నీ పెద్దగా అయ్యి దాని తర్వాత నీకు ఎవిడెన్స్ మాకు అప్పుడు చేసి రావడం జరిగింది. అరే ఇంట్లో సరే నాకు సంతకం లేదంటున్నారు పర్వాలేదు, మీరు ఆఫీస్ ఫైల్ అయినా పెట్టాలి కదా, మీకు నమ్ముకు మేము సిగ్నేచర్లు పెట్టాము, మా పరిస్థితి ఏది, ఇది అడుగుతున్నాం. ఇప్పుడు ఈయనకు నమ్ముకొని పెట్టామండి, ఈయన ఆఫీస్ ఫైల్ అయినా పెట్టాలి కదా, మేము తీర్మానాలు ఇవ్వలేని దానికి మీరు తీర్మానాలు ఇచ్చినారు, తీర్మానం ఇవ్వకపోతే ఎంబీ కాదు, వీళ్ళ చేతిలోనే ఉంది అది తీర్మానాలు ఇచ్చేది, వీళ్ళు ఇచ్చిన తర్వాత నేను నాకు ఎంబీ ప్రకారం పెట్టాల్సి వస్తుంది, నేను ఎంబీ ప్రకారం తప్పనే పెట్టాను, కొన్ని దాంట్లో ఉన్నాయో కొన్ని దాంట్లో లేవు కూడా అవగాహన కూడా లేదండి. అయితే 2 బాడీ మీటింగ్లు జరిగినాయన్న, ఆ తర్వాత మేము కొన్ని మోరీలు కానీ ఇవి కానీ కొన్నిటి మీద తీర్మానాలు జరిగినాయి, మా అంటే ఒక 10-20 దాకా అయినాయన్న. ఆ తర్వాత ఇక ఆయన ఇండివిజువల్గా మేము ఇంతకుముందు అడిగినాం, ఒకరోజు గిట్ట మాకు ఫోన్ చేయడం లేదు అన్న, ఏందన్నా ఒకసారి గిట్ట ఫోన్ చేస్తలేవు ఎట్లా అంటాను అంటే, జరుగుతున్నాయి కదా అంటాను, జరుగుతున్నాయంటే ఏం జరుగుతుంది ఏం కథ, మాకు ఒక్కటి గిట్ట ఇంటిమేషన్ లేదు, మాకు తెలియంది పనులు జరుగుతున్నాయి, మాకు మరి ఇంటిమేషన్ అని ఇవ్వాలి కదా అంటానంటే, ఇస్తా మీకు ఇంటిమేషన్ ఇవ్వండి, మీ బాడీకి ఇవ్వకపోతే నేను ఎట్లయితా అంటాను, ఏదాన్ని ఏదైనా కానీ తీర్మానం లేని పనులు చేసిండి అన్న, అన్నీ ఏది తీర్మానం లేవు, మేము చేసినవి ఒక 20 ఉంటాయి, 20 దాకా ఉంటాయి, ఆ తర్వాత అయితే ఏదైనా తీర్మానం లేవన్న, ఆయన ఇండివిజువల్గా అన్నీ రాపించుకున్నాడు అన్నీ చేసుకున్నాడు, మాకు ఎలాంటిది ఎప్పుడు గీట రెస్పాండ్ లేదు, 9 నెలలు కావాల్సింది, ఒక్కరోజన్నా ఫోన్ చేసి మరి ఏంది ఎట్లా అత్యంతంగా మీటింగ్ పెట్టాలనుకున్నాము, మీటింగ్ పెడదామంటానంటే ఇవాళ పెడతా రేపు పెడతా అంట అని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఇట్లా మాకు చెప్పకుండా అన్ని పనులు జరుగుతున్నాయి అట అని చెప్పి అంటే ఈ రేపు ఎల్లుండి పెడతాము అట అని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఇక మీటింగ్ లేదు ఏం లేదు సార్, ఒక గ్రామ సభ జరిగింది, ఆ తర్వాత ఇక నేను మళ్ళీ ఒకరోజు ఇట్లనే వెళ్ళిన, వెళ్ళిన నాడు ఏం చేశారంటే ఆ బుక్కులు అన్నీ చదువుతున్నారు, ఆ రోజు మొత్తం బుక్కులు మొత్తం అన్నీ చదివేసి
ఒకతన ఇట్లా పెడుతున్నారు. సరే ఇవన్నీ ఎందుకు చదువుతున్నారు అంటే మాకు పైకి అయిన ఆర్డర్ వచ్చింది, ఇవన్నీ చెక్ చేయాలంట సార్ తీసుకురామంటున్నాను. నరేందర్ అవన్నీ బుక్స్లన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళాడు. నేను ఉన్న అక్కడనే, ఏం సార్ మరి ఇట్లా ఏదన్నా ఉంటే ఇక్కడనే కదా జరిగేది అంటానంటే, లేదు అక్కడ బయటికి తీసుకెళ్ళాలి మా సార్ తీసుకురామంటుడు అని చెప్పి ఒక బ్యాగ్లో అన్నీ పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు మా ఉప సర్పంచ్ కూడా నేను ఫోన్ చేద్దామనుకుంటే ఆయన బాగలేను అని చెప్పి బయట ఉన్నాడు. సరే వచ్చినాక చెప్దామని ఇక ఆయన అన్న అది దాదాపు 2 నెలలు అవుతుందన్న, 2 నెలలు అవుతుంది.